ప్రైజ్లాడ్ ఈ సాయంకాల సమయంలో మరొక మారు దేవుడు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. అలాగే దేవుడు మనల్ని ఆదరిస్తూ మనల్ని నడిపిస్తూ మనల్ని పట్ల ఆయన ఎంతో ప్రేమతో కలిగి ఉన్న దేవుడై ఉంటున్నాడు. కనుకనే ఇంతవరకు మనల్ని కాచి కాపాడి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ అలాగే మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. కనుక ఈ దినాన అంశాన్ని మనం చూసుకున్నట్లయితే యవ్వనస్తులు మరి యవ్వనస్తులు ఏ విధంగా త్రొట్టిల్లుదురు. కనుక ఈ దినాన అంత్యకాల దినాలలో మనం జీవిస్తూ ఉంటున్నాం. కనుక ఈ అంత్యకాల దినములలో మరి యవ్వనస్తులు అనేక మంది అనేక విధాలుగా మరి భయంకరమైనటువంటి అపాయకరమైన కాలములో దుర్దినాలలో జీవిస్తూ ఉంటున్నాము. కనుక మరి యవ్వనుడాని యవ్వనస్తురాల మరి ఏ విధముగా జీవిస్తుంటున్నావు, ఎక్కడ ఏ విధముగా నీ యొక్క స్థితి ఏంటి అని ఈ దినాన మనం ప్రశ్నించుకున్నట్లయితే వాళ్ళు ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నారా, కానీ ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నారా, లేదా లోకాశల్లో ఉంటున్నారా, లేక అనేకమైనటువంటి సాతాను పనులలో మరి నడుచుకుంటూ ఉంటున్నారా, మరి ఏ స్థితిలో ఉంటున్నారా అనే అంశాన్ని బట్టి మనం చూసుకుందాం. కనుక మరి లేక ఆలోచన లేని స్థితిలో త్రొట్టిల్లిపోతూ ఉంటున్నారా, మరి ఏ విధమైన స్థితి కలిగి ఉంటున్నామో మరొకసారి మనం గ్రహించే వారిగా ఉండగలుగుదాం. లేక ప్రార్థనా పరురాలయ్యి లేదా ప్రార్థనా పరుడయ్యి యవన ప్రాయములో మరి ఒక మంచి స్థాయిలో మంచి స్థితిలో జీవించగలుగుతూ ఉంటున్నారా, మరి ఏ స్థితిలో ఉంటున్నారో మరి ఈ దినాన వచనముల ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కనుక దేవుడు వచనముల ద్వారా వాక్యముల ద్వారా హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రస్తుత దినాలలో మనుషులు ప్రార్థన మరి ఎంతో శోధనల గుండా వస్తూ ప్రార్థనల ద్వారా నడుస్తున్నప్పటికీ కూడా మరి స్వార్థ ప్రియులుగా మరి ఎంతో స్వార్థముగా జీవిస్తూ ఉంటున్నారు. మరి దూషకులుగా మరి ఎంతగానో కఠినులుగా క్రూరులుగా దుర్మార్గులుగా మరి ఈ దినాలలో మనం చూస్తూనే ఉంటున్నాం. లోకంలో జరిగే పరిస్థితులు అనేకమైనటువంటి పరిస్థితులు యవ్వన ప్రాయంలోనే అనేకమైన హింసలు నిర్వహిస్తూ అనేకముగా మరి మార్గాలు చెడిపోతూ మరి పాప స్థితిలో పడిపోతూ తర్వాత వారు ఎంతో బాధకు గురవుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి అదే దేవుని దగ్గర ఉన్నట్లయితే దేవుని ద్వారా ఆయన దేవుని చేతి ద్వారా ఆయన నడుచుకున్నట్లయితే అనేక మంచి ఆలోచనలు మంచి తలంపులు దేవుడు మనకు అనుగ్రహించే దేవుడై ఉంటున్నాడు. కనుక నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో మరి ఒక్కసారి ఆలోచించుకునే వారిగా ఉండాలి. కనుక ఎంతో మంది క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. మరి యవ్వనస్తులు మరి మగవారైతేనేమి ఆడపిల్లలు కూడా చాలా వరకు ఈ లోకములో మరి అనేక రీతిలుగా మరి చెడిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుకనే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు మన యొక్క ప్రవర్తనను మనము మార్చుకునే విధముగా ఉండాలి. కనుక దేవుడు వచనాల ద్వారా మనతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ద్రోహులుగాను మూర్ఖులుగాను కఠినులుగాను మరి ఈ దినాలలో మరి ఎంతగానో మరి చెడిపోయేటటువంటి పరిస్థితులు పడిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మీరు చిన్న ఈ యొక్క ప్రపంచంలో అట్టి లక్షణాలు కలిగిన ప్రజల మధ్య అలాంటి లక్షణాలు కలిగినటువంటి ప్రజల మధ్య మనం జీవిస్తూ ఉంటున్నాం. ఈ దినాల ఎప్పుడు ఏం జరుగుతుందో ఎక్కడ ఎలాంటి సమస్యలతోటి మరి ఏ విధమైన సమస్యల ద్వారా మరి కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారో మనం చూస్తూనే ఉంటున్నాం. కనుక మనం చూస్తున్నటువంటి ఆ పరిస్థితులు కూడా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు. మరి యవన బిడలు మరి యవనస్తులు గాని ఎన్నో రీతిలుగా మరి పాపంలో పడిపోతున్నట్లుగా మనం చూస్తూనే ఉంటున్నాం. కనుక మనం ఏ పరిస్థితిలో ఉంటున్నాము మరి ఏ స్థితిలో మనము ఉంటున్నాము ఒక్కసారి మనం ఆలోచించే వారిగా జీవించుదాం. కనుక పైకి భక్తి కలిగిన వారిగా కొంతమంది జీవిస్తూ ఉంటారు, కానీ
లోపల మాత్రము అనేకమైనటువంటి దురాత్మల అంటే అనేకమైనటువంటి వ్యసనాలకు బానిసలయ్యి అనేక వ్యసనాలకు బానిసలై అనేకంగా కూరత్వముగా మరి కఠినులుగా ప్రవర్తిస్తున్నట్లు మనము వచనాలలో కూడా చూస్తూ ఉంటున్నాం కనుకనే అలా ఉండే ఆ స్థితిలో మరి అలాంటి వారి మధ్య మనం జీవిస్తూ ఉన్నామంటే మరి ప్రక్కవాడు ఎలాంటి వాడు ప్రక్కవాళ్ళు ఏ స్థితిలో ఉంటున్నారన్న తెలుసుకోలేనటువంటి స్థితిలో మనం జీవిస్తున్నట్లు మనం తెలుసుకోగలుగుతాం కనుక ప్రకటనలు 3వ అధ్యాయము 15వ వచనము నుండి 19వ వచనము వరకు మనం చూసుకున్నట్లయితే మరలా నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండిన మేలు కాని నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉంటూ ఉన్నావు కనుక నువ్వు నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను ఈ వచనాన్ని చూసినట్లయితే నీవు నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండకుండా నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోట నుండి ఉమ్మివేయుచున్నానని దేవుడు వచనము ద్వారా మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దేవుడు ఎంతగానో అసహించుకుంటూ ఎంతగానో కోపముతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఆయన ఏ విధముగా దిక్కుమాలిన వాడవు దౌర్భాగ్యుడవు అని వచనంలో మనకి ఎంతగానో క్లియర్ గా రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం గ్రుడ్డివాడవును దిగంబరుడనై ఉన్నానని ఎరుగక గ్రుడ్డివాడవయ్యి దిగంబర గలవాడవై ఉన్నావని నీవు ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నేను ధనవంతుడిని నా దగ్గర ధనము ఎంతో ఉన్నది నేను ఏ పని చేసినా నాది గెలుస్తుంది లేదా నేను ఏ పని చేసినా చెల్లుతుంది నేను ఏ విధమైన స్థితిలో నుంచి అయినా నేను బయటకు రాగలను అన్నటువంటి అహంభావము తోటి అహంకారం తోటి చేసేటటువంటి పనులు ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాం ఈ దినాలలో పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారైతేనేమి ఎంతో మంది ఎన్నో విధాలుగా వారి వారు సాతాను శోధనల ద్వారా అనేకమైనటువంటి అక్రమముగా పాపములో పడిపోచు వారి జీవితాలను నాశనము స్థితిలోకి నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు నాకేమి కొదవలేదు నాకు అన్ని సమస్తము సమృద్ధిగా ఉన్నది కనుక అన్నటువంటి గర్వముతో నువ్వు చేస్తున్నటువంటి పాపము ఎన్నో విధాలుగా దారి తీస్తూ ఉంటున్నది అది మనం అర్థము చేసుకునే వారిగా ఉండగలగాలి కనుక యవ్వన బిడ్డలు ఈ దినాలలో ఎంతో జాగ్రత్త వహించి దేవుని యందు భయభక్తులతో నడుచుకోవాలని ఒక్కసారి ఆలోచించే వారిగా ఉండగలగాలి కనుక మనము నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును అగ్నిలో కాల్చబడినటువంటి బంగారమును నీ దిశమల సిగ్గుపడినట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు మరి దృష్టి కలుగునట్టు నీ కన్నులకు కాటుకను నా యద్ద కొనుమని బుద్ధి చెప్పుచున్నాను అని దేవుడు వచనము ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు నా దగ్గర కాటుక కొనుమని మరి నీవు నా బుద్ధి అంటే కాటుకను నా యద్ద కొనుమని బుద్ధి చెప్పుచున్నాను అని అంటూ ఉంటున్నాడు చూడండి దేవుడు కొన్ని కొన్ని విషయాలలో మన ప్రవర్తనలు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారి ప్రవర్తనలు సరిలేనప్పుడు దేవుని దగ్గరికి వచ్చి మనము బుద్ధి తెచ్చుకునే వారిగా అలాంటి ఈ యొక్క క్రియల నుండి మనము వాక్యము ద్వారా బయటపడే వారిగా జీవించగలగాలి
లోకానుసారమైనటువంటి జీవితము ఎంతో భయంకరంతో కూడినటువంటిది లోకములో నుంచి మనము సాతాను చేతిలో నుంచి విడిపించుకొని ఆ బంధకము నుండి దేవుని యొక్క పరిశుద్ధత నామము ద్వారా మనము ఆయన మార్గములో నడుచుకోవాలి కనుకనే మరి ఈ దినాన యవ్వన బిడ్డలు యవ్వన రీతిలో మరి అనేకమైనటువంటి త్రప్పుడు ద్రోవలలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము నీవు ఆసక్తి కలిగి ఉండుము దేవుని యందు ఆసక్తి కలిగి మారు మనసు పొందే బిడ్డగా నువ్వు జీవించాలి మారు మనసు లేని జీవితము వ్యర్థమే కనుక నువ్వు ఎంత కాలము ఈ లోకములో జీవించినప్పటికీ నీ జీవితము పాప స్థితిలోనే నువ్వు నడుస్తూ ఉంటున్నావు కనుక నీ జీవితాన్ని మార్చుకునే స్థితిలో నువ్వు మారు మనసు పొందుకొని నూతనమైనటువంటి జీవితాన్ని ప్రారంభించే వారిగా జీవించగలిగితేనే నీ కుటుంబము ఆశీర్వాదమైన కుటుంబముగా జీవించగలుగుతున్నది కనుక యవ్వన బిడ్డలారా దేవుడు చేయి యవ్వన బిడ్డలారా దేవుడు చేయు హెచ్చరికలను పెడచెవున పెట్టకుడి దేవుడు చెప్పేటటువంటి ఆ యొక్క మాటలు పెడచెవున పెట్టకండి కనుకనే మీరు ఇక్కడ విన్నటువంటి వాక్యము మరి సాతాను దొంగిలించుకొని వెళ్ళినట్లుగా మనము మందిరములో ఉండి బయటకు వచ్చిన వెంటనే ఆ యొక్క వాక్యాన్ని మందిరములోనే విడిచిపెట్టి యవ్వన ప్రాయంలో ఉన్న బిడ్డలు కానీ మరి యవ్వనస్తులు కానీ బయటికి వెళ్ళినట్లయితే లోకం వైపు చూడకండి లోకము మరి లోకం వైపు చూడకుండా మరి అందులో ఎంతో మలినము దాగి ఉన్నది కనుకనే అటు వైపు చూడకండి అని దేవుడు హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుక తల్లిదండ్రుల కన్నా అన్నదమ్ముల కన్నా అక్క చెల్లెళ్ళ కన్నా బంధుమిత్రుల కన్నా మిన్నగా నిన్ను ప్రేమించే దేవుడు ఒక్కడే అయి ఉంటున్నాడు మన బంధువులు మనల్ని ప్రేమించే వారు కరువు అయినప్పుడు నిన్ను ప్రేమించే వ్యక్తి దేవుడు ఒక్కడే అయి ఉంటున్నాడు కనుకనే ఆయనకు లోబడుము ఆయనతో సావాసము కలిగి జీవించే వారిగా ఉండాలి కనుక ఇక్కడ మీ కొరకు తన యవ్వన దశలో మీ కొరకు ఆయన యవ్వన దశలో తన ప్రాణమును అర్పించినట్లుగా మన అందరి నిమిత్తము ఆయన పాపముల నిమిత్తము యవ్వన దశలోనే ఆయన ప్రాణము పెట్టినటువంటి క్రీస్తుగా మనం చూస్తూ ఉంటున్నాం కనుకనే ఆయన వైపు ఒక్కసారి చూచిన ఎడల మన యొక్క పాపములను మనము విడిచిపెట్టే వారిగా ఉండగలిగా అదే మారు మనసును పొందుకునే వారిగా జీవించాలి ఎందు నిమిత్తం ఆయన మన కొరకు దీన స్థితిలో ఆయన మన పాపముల నిమిత్తము దీన స్థితిలో ఆయన ఎంతగానో శ్రమపడి మన కొరకు ప్రాణము పెట్టిన దేవుని కొరకు మనము త్యాగం చేయలేమా మన స్థితిగతులను మార్చుకోలేమా మనము మారు మనసు పొందలేమా ఒక్కసారి ఆలోచించుకునే వారిగా జీవించాలి కనుక మనం చూసినట్లయితే మిమ్మల్ని తన బిడ్డలుగా స్వీకరించుటకై మనందరిని కూడా ఆయన యవ్వన బిడ్డలందరిని కూడా మరి ఆయన బిడ్డలుగా స్వీకరిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం పరలోక వాసులుగా నిన్ను చేస్తానని ఆయన చెప్తూ ఉంటున్నాడు మిమ్ములను పరలోక వాసులుగా పరలోక రాజ్యానికి నేను మీరు ఎత్తబడుదురు అని వచనాల ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం నీ మీ హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు మీరు దేవుణ్ణి గుర్తించుకున్నప్పటికీ ఆయన మీ యొక్క తలుపు యొద్ద నుండి మీ తలుపును తట్టుచున్నాడు కనుక మీరు ఆ యొక్క స్వరమును దేవుని స్వరమును విని మరి ఆయన వింటున్నావా లేక ఇంకా నేను మరి ఆ యొక్క స్వరాన్ని విని నీవు తలుపు తీస్తున్నావా లేదా మరి ఇంకా నా వయసు ఉన్నది ఇంకా నేను ముసలివాడు కాలేదు కదా
ఇంకా నాకు రిటైర్మెంట్ కాలేదు కదా ఇంకా నేను ఎందుకు నమ్ముకోవాలి ఇంకా నేను ఎందుకు చేయాలి అన్నటువంటి ఆ యొక్క ఆలోచన తలంపులో మనము యవన బిడ్డలు కానీ ఇంకా ఎంతో ఎంతో మంది ప్రజలు ఆ విధముగా చేస్తూ ఉంటున్నారు వారి యొక్క యవన ప్రాయములో వారి యొక్క ఆలోచనలు వారి యొక్క తలంపుల ప్రకారము వారు నడుచుకొనుచు ఇంకా నాకు యవనం ఉన్నది నాకు ఇంకా వయసు కాలేదు నా యవన ప్రాయమంతా నా వయసంతా అయిపోయిన తర్వాత నేను దేవుణ్ణి నమ్ముకుంటాను అప్పుడు నేను మారుమనసు పొందగలుగుతా ఇప్పుడే నాకు ఎందుకు ఈ అవసరము అన్నట్లుగా కూడా చాలా మంది తలంచుకుంటూ ఉంటారు చాలా మంది రిటైర్డ్ అయినాక నేను దేవునికి అంకితమైతా దేవుని సేవ చేస్తా దేవునితో సావాసంగా అందరిని నడిపిస్తా మరి ఎన్నో విధాలుగా మనం చూస్తూ ఉంటాం వింటూ కూడా ఉంటున్నాం కనుక అలాంటి స్థితి మనకు అవసరం లేదు కానీ నువ్వు యవన ప్రాయంగా ఉన్నప్పుడే నువ్వు దేవుని నమ్ముకొని దేవుని బాటలో నువ్వు నడిచే రీతిలో ఉన్నప్పుడే ఆయన నీ తలుపు యొద్ద తట్టుచున్నాడు కనుకనే ఆయన స్వరముని విని తలుపు తీయము అప్పుడే దేవుడు నిన్ను నీ హృదయములో ఆయనకు స్థానము ఉన్న స్థానము కలుగునట్లుగా ఆయన నీతో మాట్లాడే దేవుడై ఉంటున్నాడు కనుకనే మనము గుర్తించే వారిగా దేవుని మాటలను పెడచెవిగా పెట్టకుండా ఆయన మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు ఆయన మాటలను మనం వినే వారిగా ఉండగలగాలి కనుకనే ఇక్కడ చూసినట్లయితే ఇంకా అనుభవము అంటే ఇంకా అనుభవం కోసము వేచి చూడకండి మరి ఈ దినమే మరి ఈ దినమే మరి ఆయన రావొచ్చు కనుక ఆయొక్క అనుభవం కొరకు మనం చూస్తూ వేస్తూ ఉంటూ మనము ఆయొక్క ఆలస్యం చొప్పున ఆయన ఎప్పుడో ఒక సమయమున ఆయన అద్భుతంగా వచ్చే దేవుడై ఉంటున్నాడు కనుక అలాంటి అప్పుడు ఆయనను ఎదుర్కోలేకపోయే స్థితిలో మనం ఉంటున్నాం అందుకనే బైబిల్ గ్రంథంలో ఉంటున్న ఆ వచనాలలో ఉంటుంది కదా బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకలు ఏ విధముగా ప్రవర్తించినారో అలాంటి జీవితంలో ప్రవర్తించకూడదు ప్రతి విషయంలో ఆలస్యం అనేది చేయకుండా దేవుని యద్దకు వేగిరపడి రమ్ము అని దేవుడు మాట్లాడుచున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం కనుక మనము మరి ఇన్ని విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఇంకా మన యొక్క జీవితాలు ఆవిరి వంటివి కనుక అంతలో ఆవిరి నీటి బుడగలాంటి జీవితాలు ఎప్పుడు ఆవిరికి అవి ఎప్పుడు ఆ ఆరిపోయే దీపాలుగా ఉంటాయో మనకు తెలియనటువంటి స్థితిలో మనము జీవిస్తూ ఉంటున్నాం మరి నీటి బుడగ అది ఎప్పుడు అది ఆరిపోతున్నదో ఎప్పుడు ఆ యొక్క నీటి బుక్క అనేటువంటిది ఆ యొక్క బుక్క ఎప్పుడైతే ఇది అయిపోతున్నదో అప్పుడే మన జీవితాలు కూడా అలాంటి జీవితాలతో పోల్చి చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం నిజమే ఈ దినాన ఉన్నటువంటి వారు మరుసటి దినాన మనము చూస్తామో చూడలేమో అలాంటి జీవితంలో మనము జీవిస్తూ ఉంటున్నాము కనుకనే అనుదిన వాక్యముతోటి అనుదినముగా దేవుణ్ణి ఆయన చెప్పేటటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితములో మనము నడిచే వారిగా జీవించగలుగుదాం ఈ దినాలలో ఎన్నో అపాయాలు ఎన్నో 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 కార్యాలు కానీ జరుగుతూనే ఉంటున్నాయి ప్రతిదీ దేవుడు చూసే దేవుడు కనుక నువ్వు ఆయనను చూసిన ఎడల ఎల్లప్పుడూ నిన్ను ఆయన కాచి కాపాడే దేవుడు అయి ఉంటున్నాడు అది మనం జ్ఞాపకం చేసుకునే వారిగా జీవించగలుగుదాం కనుక మరి ప్రసంగి 11:9 వచనంలో ఒక వచనాన్ని మనము చూసుకున్నట్లయితే యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము నీ యవ్వన కాలమందు మరి నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క చొప్పునను నీ ఇష్టము చొప్పునను ప్రవర్తించుము కానీ ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే ఈ వచనాన్ని పట్టుకొని మనం అనేక పాపములు చేయన అవసరం లేదు ఎంత నిమిత్తం అంటే నువ్వు ఉందవు కానీ ఈ లోకంలో ఉన్నావు కానీ
వాక్యము ద్వారా నువ్వు నడవక ఈ లోకానుసారమైన జీవితములో నువ్వు నడవక ఒకవేళ నువ్వు నడిచినప్పటికీ నీకు ఎనక మరి అపాయము పొంచి ఉంటున్నది కనుక నిన్ను పాపములో పడేసేటటువంటి జీవితము ఎదురు చూస్తూ ఉంటున్నది కనుకనే నువ్వు లోకంలో చూడక యవ్వన ప్రాయమందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం వీటన్నిటిని బట్టి దేవుడు ఒకనాడు తీర్పులో తీర్పు తీర్చునప్పుడు జ్ఞాపకము ఉంచుకొనును ఆయనను చేస్తున్నటువంటి ఈ పనులలో తీర్పు కాలమందు ఆయన గొర్రెలను మేకలను వేరు చేయినప్పుడు ఆ దినాన అప్పుడు దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటానని ఆయన మాట్లాడుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఇవ అర్థం చేసుకున్న ఎడల నీ జీవితాన్ని నీ ప్రవర్తనను నువ్వు ఎంతో జాగ్రత్తగా మలుచుకునే రీతిగా జీవించాలి కనుక నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు లోకము నిన్ను ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటున్నది యెషయా గ్రంథము మరి యెషయా 40:30 వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం ఈ వచనాన్ని చూసినట్లయితే ఈ లోకంలో మనం ఉన్నప్పుడు లోకము మరి మనల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటున్నది కానీ కనుక యవ్వనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు కనుక యవ్వనస్తులు తప్పకుండా త్రొట్టిల్లుదురు అక్కడే మనము ఎంతగానో మనము భక్తి భావముతోటి మనం ఎంతగా జాగ్రత్తగా నడుచుకునే వారిగా జీవించాలి యవ్వనంలో ఉన్నటువంటి బిడ్డలు తప్పకుండా త్రొట్టిల్లుదురు కనుకనే నీ హృదయము నువ్వు ఎంతో జాగ్రత్తగా చూసుకొనుము కనుకనే వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు కనుక త్రొట్టిల్లకుండా యేసు వైపు చూడుము నువ్వు త్రొట్టిల్లకు మరి యేసు వైపు చూడుము మరి పేతురు ఏ విధముగా యేసు వైపు చూసినంత వరకు సముద్రం మీద నడిచి ఉంటున్నాడు ఎప్పుడైతే అతని చూపు ప్రక్కకు మళ్ళిందో ఆయన సముద్రంలో మునగసాగినట్లుగా మనము ఉదాహరణగా చెప్పుకుంటూ ఉంటున్నాం ఎంత నిమిత్తం అంటే యేసుని మనము పోలి ఆయనతో ఆయన మార్గంలో నడిచిన ఎడల నువ్వు ఎల్లప్పుడూ సురక్షితంగా ఆయనతో నువ్వు ఉండగలుగుతావు కానీ నువ్వు లోకం వైపు చూసిన ఎడల తప్పకుండా నువ్వు లోకంలో మరి ఆ యొక్క సాతాను చేతిలో నీ చెయ్యి వేసినట్లయితే నీ జీవితము ఎంతో ఘోరంగా భయంకరమైనటువంటి స్థితిలో దిగజారిపోయే వారిగా ఉండగలుగుతారు కనుకనే నువ్వు లోకం వైపు చూడకు ఎప్పుడైతే లోకం వైపు చూస్తావో పాపము నుండి అంటే నువ్వు ఎప్పుడైతే లోకం వైపు చూస్తావో పాపము నిన్ను పొంచుకొని ఉంటున్నది కనుకనే నీవు పాపము నుండి పారిపొమ్ము అని దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం యవ్వనుడైనటువంటి యేషేబును కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన కూడా పాపము చేయటకు దగ్గరగా వచ్చిన సమయాన్ని కూడా తిరస్కరించి ఆ యొక్క పాపము నుండి ఆయన పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఎన్నో విషయాలలో యవ్వనస్తులకి ఎదురయ్యే సంఘటనలో కూడా మనము ఎనుకంజ వేయకుండా మరి అతనికి ముందుకి మరి ఆ యొక్క పాపానికి దారి ఇవ్వకుండా మనము ఎప్పటికీ కూడా దాని నుంచి వెనక్కి పారిపోయే వారిగా జీవించగలగాలి పాపము చూసి ఆ యొక్క ఆకర్షణలో పడిపోయే వారిలో జీవించకండి కనుక మరి ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని యందు ఆయన యేషేపు దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి కనుకనే ఆ యొక్క రాజు మరి ఐగుప్తు రాజు మరి ఆయనను ఎంత నమ్మకంగా ఆయన ఇంట్లో మరి ఉంచుకున్నప్పటికీ నమ్మకంగా జీవించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం దేవునికి మనము నమ్మకస్తులుగా నమ్మకమైనటువంటి జీవితాలను జీవించే వారిగా జీవించగలుగుదాం కనుకనే ఇక్కడ చూసినట్టు కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేయుదును దేవునికి విరోధముగా పాపము నేను చేయను కనుకనే ఆయన దేవునికి విరోధముగా పాపము చేయకూడదని ఆయన ఎంతో మరి
దేవునికి की భయభక్తులు కలిగినటువంటి యేషేపు కనకనే ఆయన ఆ పాపము నుండి దూరంగా తొలగిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం। యేషేపు పాపము చేయటకు అవకాశము ఉన్నప్పటికీ ఆయన పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం। కనకనే దుష్టుల ఆలోచన చెప్పున నడవక మరి పాపుల మార్గమున నిలువక పాపుల మార్గమున నిలువక మరి అపహాసులు కూర్చుండ చోట కూర్చుండక వారిలో సాంగత్యము చేయక నిన్ను నీవు జాగృత పరుచుకొనుము। అపహాసులు కూర్చున్న చోట కూర్చోకండి మరి వారితో సాంగత్యము చేయకుండా మరి నిన్ను నీవు జాగృత పరుచుకో నిన్ను నీవు జాగృతగా పరుచుకో అప్పుడు ఆ వాక్యము నీ పాదములకు దీపముగాను అప్పుడే దేవుడు నీ పాదములకు దీపముగాను నీ త్రోవలకు వెలుగుగా ఉండును। ఆయన నీ త్రోవలకు వెలుగుగా ఉంటానని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు। మరి యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకొందరు యవ్వనులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకొనుచున్నారు వాక్యము చేతనే కదా తన నడతను శుద్ధి చేసుకునే వారిగా ఉండగలుగుతున్నారు। నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనుము నీ యొక్క నడతను నీ ప్రవర్తనను మార్చుకొనుము అని కీర్తనలో 199 9వ వచనంలో ఈ యొక్క వచనము రాయబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం। నిన్ను నువ్వు కాపాడుకో నిన్ను నువ్వు రక్షించుకో నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో దేవుని సావాసంలో జీవించు। దేవుడు ఎన్నో వచనాల ద్వారా ఇంతగా మనల్ని మాట్లాడుతూ హెచ్చరిస్తూ గద్దిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం। భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి దేవుడు మరలా చెప్పుచున్నాడు కదా యిర్మీయా యిర్మీయా గ్రంథంలో 3వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు। భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను మీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను అన్నాడు। దేవుని వాక్యము నిన్ను హెచ్చరించుచున్నప్పుడు దేవుని వాక్యము నిన్ను హెచ్చరించుచూ ఉన్నది కనుక దైవ సేవకుల ద్వారా మాట్లాడుచున్నప్పుడు మరి విసుగగా బోధించినప్పుడు నీ వాక్యాన్ని నువ్వు వినుట ద్వారా విశ్వాసము ద్వారా నీవు దేవునిలో నడుచుకొనునట్లు నీ విశ్వాసము నుంచి తొలగిపోకుండా ఉండము కనుకనే నీ విశ్వాస జీవితము ఎంతో బలమైనది కనుకనే నువ్వు అనేకలతోటి నీ యొక్క సావాసము ఎలాంటి సావాసమై ఉంటున్నది మరి ఎలాంటి సావాసంలో నువ్వు జీవిస్తూ ఉంటున్నావు నీ స్థితి ఏంటి నీ యొక్క పరిస్థితి ఏ పరిస్థితిలో ఉంటున్నావు యవ్వన బిడ్డలు ఒక్కసారి ఆలోచించేవారిగా ఉండాలి। కనుకనే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు శద్రకును మేషకును మరి అబెద్నెగోలను రాజు ఏర్పాటు చేసిన అగ్నిగుండములో రాజు ఏర్పాటు చేసినటువంటి అగ్నిగుండములో నుండి వారిని రక్షించిన దేవుడై ఉంటున్నాడు। శద్రకు మేషకును అబెద్నెగోలను ఇలా ముగ్గురిని కూడా శద్రకు మేషకు మరి అబెద్నెగోలను ఈ ముగ్గురిని కూడా రాజును తిరస్కరించి దేవునికి మరి చెప్పిన మార్గమును తప్పిపోకుండా వారు మరి దేవునితో సావాసము దేవుని నమ్మిన విశ్వాసులుగా ఉన్నట్లుగా దేవుని మాట జవదాటకుండా దేవునికి లోబడి జీవించినటువంటి వారు కనుకనే మరి ఆ యొక్క రాజుకు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నారు కనుక వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేయమని చెప్పినప్పుడు వారిని తీసుకెళ్లి అగ్నిగుండంలో పడవేసినప్పుడు దేవుడు మరి దేవదూత ద్వారా వారిని అగ్నిలో వారి కాలిపోకుండా ఉన్నందుకు దేవుడు ఎంతో గొప్ప కార్యము చేసినట్లు మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం। కనుకనే దేవుడు మరి మనకు అప్పగించినటువంటి పనులలో మనము జవదాటకుండా ఆయన మాటకు లోబడే జీవితము జీవించినట్లయితే ఆయనని నమ్మినటువంటి బిడ్డలను ఆయన ఎప్పుడు శాశ్వతముగా ఆయన రక్షించే దేవుడై ఉంటున్నాడు। కనుక ఈ దినాన ఈ సమయాన
ఈ దేవుడు మనతో హెచ్చరించినటువంటి మాటలను దేవుడు మన విషయంలో విశ్వాసములో కోల్పోకుండా అనేకలో దేవుని ఆత్మ ద్వారా ఆయన మాటల ద్వారా మనము ఆయొక్క జ్ఞానముతో నడుచుకొనేలాగా ప్రతి ఒక్కరికి నీ దేవుడు అలాంటి కృపను మరి అందరికీని కూడా దయచేయును గాక ఆమేన్ ప్రార్థించుకుందాం పరిశుద్ర పరిశుద్ర మిక్కిలి కనికరం గలమ పరలోకపు తండ్రి నీ పాదములకు వందనములు స్తోత్రములు నాయన ప్రతి విషయములను ప్రతి దినములను నువ్వు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా అవును ప్రభువా ఎవన బిడ్డలైతేనేమి నా తండ్రి ఎంతో మంది నా ప్రభువా ఈ పడిపోయే లోకంలో జీవిస్తూ ఉంటుండగా ప్రభువా వాక్యము ద్వారా గద్దించి హెచ్చరిస్తూ నువ్వు ఇచ్చినటువంటి మాటల్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు దేవా అవును ప్రభువను గొప్ప దేవుడు నాకు తండ్రి నాయన అలాంటి స్థితిలో ఉన్నప్పటికీ నా దగ్గరికి రండి భ్రష్టులైన వారలారా నా దగ్గరికి రండి అని నువ్వు పిలుస్తున్నటువంటి దేవుడు ఎంత కనికరమైనటువంటి దేవుడు ప్రభువా ఇప్పటికైనా ప్రజలు నా తండ్రి యవన బిడ్డలైతేనేమి మరి ప్రతి ఒక్కరు కూడా అలాంటి స్థితిలో ఉండకుండా నా తండ్రి నీ అందు నమ్మకముతోటి జీవించే జీవితాలను ప్రతి ఒక్కరికి దయచేయమని అడిగి వేడుకొనుచు ఉంటున్నాను ప్రభు ప్రతి బిడ్డ యవ్వన బిడ్డలు ఎక్కడ ఏ స్థితిలో ఏ విధంగా ఉంటున్నారు ప్రతి బిడ్డలను కూడా కాచి కాపాడమని వారి అవసరతలు తీర్చమని ప్రతి విషయంలో వారిని మంచి మార్గంలో నడిపించి వారిని ఆయుత్తపరిచి నీ యొక్క సన్నిధానంలో నా ప్రభు వారిని ఎత్తి పట్టుకొని నడిపించమని మా ప్రభు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్. ఈ సమయంలో వాక్యం ఇన్న ఎడల లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని మరొకసారి నేను అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాను ఆమేన్.